ఈ మధ్య అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు పోట్లాడుకుంటున్నారు గొడవపడుతుంటే అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండి మీరేం గొడవ ఏంటంటే చిన్న ఉపాయం చెప్తాను ఎవరైతే ముందుగా సినిమా పాట పాడతారో లేచి వాళ్ళకు ముందుగా మాట్లాడే అవకాశం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఫాస్ట్ గా లేచి చేయొచ్చారు అంత ఫాస్ట్ గా వైఎస్ గారు లేవలేకపోయారు ఎందుకంటే పంచాకించ చదువుకునేసరికి టైం పట్టింది అప్పుడు స్పీకర్ గారు అన్నారు ఎస్ చంద్రబాబు గారు ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అని అన్నారు ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన నువ్వు పదవిలో ఉన్నప్పుడు రాలేదు ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన లక్ష్మీ పార్వతి లాగా ఈ మధ్య ఆవిడ కనబట్టలేదు కదండి అది ఆయన ఉద్దేశం అనమాట చుట్టంలో వచ్చావే చూసల్లి పోయావే నీ సీఎం సీట్ లాగా అని చెప్పేసి చుట్టంలాగా వచ్చిందంట పోయిందంట ఇలా అనేసరికి చంద్రబాబు గారు సైలెంట్ గా కూర్చున్నారు ఇంకా మనకు రాకపోతే ఛాన్స్ అనుకున్నారు సైలెంట్ గా కూర్చున్నారు ఈ లోపు టక్కున వైఎస్ గారు లేచి చేయెత్తారు ఏస్ వైఎస్ గారు ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అనేసరికి వైఎస్ గారు పాట అందుకున్నారండి ఇప్పుడు చంద్రబాబు గారు గారు తక్కువ తినారా బేగంపేట బుల్లెమ్మో సోనియా గాంధీ మాకు బాగా తెలుసు బేగంపేట బుల్లెమ్మో సోనియా గాంధీ అంట పంజాగుట్ట పిల్లమ్మో ప్రియాంక గాంధీ మాకు బాగా తెలుసు శంకర్ దాదా శంకర్ దాదా మీరు కడప దాదా మాకు బాగా తెలుసు ఈ విధంగా ఇద్దరు గొడవ పడుతున్నారండి విపరీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పక్క పెడితే నాకు చాలా నచ్చినటువంటి వ్యక్తి మినిస్టర్ ఎం సత్యనారాయణరావు గారు మాట్లాడబోతుంటే ఒక లైట్ పురుగు వచ్చి చెవి మీద వాలింది వెంటనే ఆయన రియాక్షన్ చూడండి ఎలా మాట్లాడుతుంటారు మాటి ఓలు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఏ చాలా మంచి మంచి బాగా తీస్తున్నారు మంచి మంచి సీరియల్ తీస్తుర్రు మంచి మంచి కార్యక్రమాలు పెడుతున్నారు చాలా హీరోయిన్లను పిలిపించురు దేవశ్రీప్రసాద్ని పిలిపించు దేవిశ్రీ దేవిశ్రీప్రసాద్ నేను ఫ్యాను ఆ ప్రసాద్ తర్వాత ఆ హీరోయిన్లు కూడా ఎవరు వేద కామనా అనేవో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు కూడా వాళ్ళతో డ్యాన్స్ చేయాలనిపిస్తుంది సరే ఏదేమైతే ఉందో నా ఏజు వాళ్ళ ఏజు కరెక్ట్గా కలవదు కాబట్టి సరే వాళ్ళు కొంచెం నీ ఏజులు కాబట్టి నేను ఎగరలేను కానీ సరే ఏదైతే ఉన్నదో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాటి వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటేనే ఒక లైట్ పురుగు వచ్చి చెవి మీద వాలిందండి వెంటనే ఆయన రియాక్షన్ చూడండి ఓ దీని అమ్మ ఏందో లేవు ఏమా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు గన్మెంట్లు ఉన్నారో పురుగు వస్తాపరారా అరే కాద ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు గన్మెంట్లు ఉన్నారు పురుగు వస్తాపరా అరే పురుగునే ఆపలేని వాళ్ళు రేపు ఎవడన్నా వచ్చి కసక్కర పొడితే పని అరే కారే మినిస్టర్ మాట్లాడుతున్నా ఓ వచ్చి వాళ్ళు ఆపరేవా మీరు కూడా టీఆర్ఎస్ లో కలిసిరే అరే అవునా ఉన్న మాటనే చెప్తున్నా టీఆర్ఎస్ రాదు రాదు అని గట్టిగా తొడగొట్టినా టీఆర్ఎస్ రాదు రాదు అని గట్టిగా తొడగొట్టినా